కృష్ణా జిల్లాలోని జమీలన్నింటిలో ముస్లింలు రాకముందే రాజ్యం కలిగి ఉన్న ఏకైక సంస్థానం మునగాల. వీరు రెడ్డి కులానికి చెందినవారు. వీరు కొండవీటిని పాలించిన రెడ్డి వంశస్థులు, ఒకే కుదురువారని మునగాల వారు చెబుతారు. కాకతీయ కాలంలోనే ఈ వంశస్థులు మునగాల ప్రాంతంలో కాకతీయులు సామంతులుగా ఉండేవారు. హనుమకొండ నుండి వీరి బంధువులైన మరొక రెడ్డి కుటుంబం కొండవీడి చేరి కొండవీటి రెడ్డి రాజ్యం స్థాపించారు. ఈ విషయాలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మునగాల జమీందారులు ఎన్ని ముస్లిం రాజ్యాలు వచ్చినా వారు స్థిరంగా మునగాల పరగణాలో స్థానిక పాలకులుగా కొనసాగారు. బ్రిటిష్ వారి కాలంలో జమీందారులు అయ్యారు కనుక మునగాల సంస్థానం అతి ప్రాచీనమైనది. దీనిని మునగాల జమీందారీ అని, మునగాల పరగణ అని కూడా అంటారు. ఈ సంస్థానం కాకతీయుల కాలంలో ఏర్పడింది. ఈ సంస్థాన వంశస్థులకు చెందిన ముకుందప్ప, నరసన్న, సూరన్నలు, కాకతీయ రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర సేనాధిపతులుగా పనిచేసి ఈ సంస్థానాన్ని సంపాదించారు. ఈ సంస్థానం కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలో 100 మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1959లో ఈ సంస్థాన ప్రాంతాన్ని నల్లగొండ జిల్లాలో కలిపారు. 20వ శతాబ్దం ప్రథమ పాదం వరకు సంస్థాన ఆదాయం 120,000 ఉండేది. ఈ సంస్థానాధీశులకు లబ్ధతులక్రాన్ అనే బిరుదు కూడా ఉండేది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ వంశస్థులు ఏమయ్యారో తెలియదు. గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా కాలం నుండి వారి చరిత్ర తెలుస్తుంది. అద్బుల్లా కుతుబ్షా తానీషా కాలంలో మునగాల సంస్థానాన్ని గుర్లపాటి అయ్యన్న పాలించాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం అస్తమించింది. ఆంధ్రదేశం ఔరంగజేబు వశం అయ్యింది. అతడు ఔరంగజేబుకు సామంతుడై 1693 వరకు పాలించాడు. ఔరంగజేబు ఇతనికి సనద్ను మళ్లీ ఇచ్చి జమీని ఖాయం చేశాడు. అతనికంటే ముందే అతని కుమారుడు మరణించాడు. గుర్లపాటి అయ్యన్న మరణం తర్వాత 1693లో అతని కోడలు సుభద్రాదేవి సంస్థాన పాలన చేపట్టింది. కానీ ఆమెకు పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల తన సోదరుడైన కీసర ముకుందప్పను మునగాలకు రప్పించి పాలనా బాధ్యతలను అప్పగించింది. ముకుందప్ప గొప్ప యుద్ధవీరుడు. అతడు ఔరంగజేబు జరిపిన దక్కన యాత్రలో పాల్గొని ఔరంగజేబు అనుగ్రహం సంపాదించాడు. అందుకు సంతోషించిన ఔరంగజేబు మునగాల సంస్థానానికి అధిపతిగా కీసర ముకుందప్పను నియమించి సన్నదినిచ్చాడు. హాయ్, హలో మిత్రులారా, పరశురామ్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. దాంతో మునగాల సంస్థానం కేసర వారి పరమయ్యింది. కేసర ముకుందప్ప మరణం తర్వాత అతని కుమారుడు నరసన్న రాజ్యానికి వచ్చి కొద్ది కాలమే పాలించి మరణించాడు. అతని మరణం తర్వాత అతని భార్య లచ్చాయమ్మ పాలన చేపట్టింది. ఆమె గొప్ప పరిపాలనా దక్షురాలు. మునగాల ప్రజలకు చక్కని సదుపాయాలు సమకూర్చి ప్రజలను కన్నబిడ్డల వలె పాలించింది. లచ్చాయమ్మ తర్వాత ఆమె పెద్ద కుమారుడు వెంకట నరసింహారావు పాలనకు వచ్చాడు. అతడు 1802లో బ్రిటిష్ వారికి సహకరించి సనద్ మల్కియత్ ఇస్తేమిరార్లను పొందాడు. సర్కార్ జిల్లాలపై ఆధిపత్యం కోసం ఫ్రెంచి వారికి, ఇంగ్లీష్ వారికి యుద్ధాలు జరిగేటప్పుడు ఈ సంస్థానాధీశులు ఇంగ్లీషు వారికి మద్దతుగా పోరాడి ఒక ఫ్రెంచి పటాలాన్ని ఓడించినందుకు అభిమానంతో ఈ వంశం వారికి 1802లో జమీందారీ హోదా ఇచ్చారు ఇంగ్లీష్ వారు. ఆ కాలంలో పాలించిన వెంకట నరసింహారావుకు బిరుదునిచ్చి జమీందారీ హోదా కల్పించి గౌరవించారు. 1802లో పర్మనెంట్ సెటిల్మెంటు జరిగింది. అతని తరువాత అతని కుమారుడు కోదండరామయ్య పాలించి 1814లో మరణించాడు. కోదండరామయ్య కుమారుడు 2వ వెంకట నరసింహారావు మైనర్ అయినందువల్ల 1814-1818 సంవత్సరాల మధ్య, అంటే 4 సంవత్సరాలు, సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధికారంలో ఉంచబడింది. 2వ వెంకట నరసింహారావు యుక్త వయస్సుడు కాగానే బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాన్ని అతనికి స్వాధీనం చేసింది. అతను 1818 నుండి 18 సంవత్సరాలు పాలించి, అంటే 1836 వరకు పాలించి ఆ సంవత్సరమే మరణించాడు. అతనికి సంతానం లేదు. మరణించే ముందు కోదండరామయ్య అనే బాలుడిని దత్తతగా తీసుకున్నాడు. అందువలన మళ్ళీ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పరం అయి 14 సంవత్సరాలు వారి ఆధీనంలోనే ఉంచబడింది. 1850లో 2వ కోదండరామయ్య పాలకుడై 4 సంవత్సరాలు పాలించి 1854లో మరణించాడు. అతని తరువాత అతని భార్య రొక్కమ్మ పాలకరాలై 14 సంవత్సరాలు పాలించింది.
ఈమె కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది. ఆమె 1873లో మరణించింది. అంతవరకు వారి రాజధాని సిరిపురం. రాణి రుక్కమ్మ తరువాత సమస్తానానికి ఆమె కుమార్తె లచ్చయ్యమ్మ అధిపతి అయ్యింది. ఆమె భర్త దేశ్ముఖ్ నాయని వెంకటరామయ్య. వారి దివాను శ్రీ కొమర్రాజు వెంకటయ్య. నాయని వెంకటరామయ్య చిన్న వయసులోనే మరణించాడు. కనుక లచ్చయ్యమ్మ 24 సంవత్సరాలు దక్షతతో సమస్తానాన్ని పాలించింది. ఆమెకు కూడా సంతానం లేదు. నాయని వెంకట రంగారావు అనే బాలుడిని 1883లో దత్తత తీసుకుంది. ఆమె 1892లో మరణించింది. అప్పుడు దత్తకుమారుడి వయసు 13 సంవత్సరాలు. అంటే అతను 1879లో జన్మించాడు. ఆ అబ్బాయి మైనర్ అయినందువల్ల సమస్తానం మళ్ళీ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పర్యవేక్షణలో ఉంచబడింది. ఈ సమయంలో వెంకట రంగారావు చదువు కృష్ణాజిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషలలో మంచి పాండిత్యం సంపాదించాడు వెంకట రంగారావు. లచ్చయ్యమ్మ పుట్టింటివారు కేసరవారు. వారు నాయని వెంకట రంగారావు దత్తత చెల్లదని వాద్యం తెచ్చారు. 1803లో మరణించిన కేసర వెంకట నరసింహారావు మునిమనవుడు కేసర లక్ష్మీ నరసింహారావు ఈ వాద్యం తెచ్చాడు. కోర్టు మునగాల సంస్థానాన్ని, చల్లనేలమర్రి, రత్నవరం, తెల్లబెల్లి గ్రామాలను కేసరవారికి అప్పగించారు. కేసరవారి స్వగ్రామం రత్నవరం. మిగిలిన మునగాల సంస్థానాన్ని వెంకట రంగారావుకు అప్పగించారు. అప్పుడు 1900 సంవత్సరంలో రాజా వెంకట్రావు మునగాల సంస్థానాధిపతి అయ్యి పాలన ప్రారంభించాడు. ఆయన దివాను శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. అతను కూడా గొప్ప విజ్ఞాని. సంస్థానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాజా వెంకట్రావు గొప్ప సంస్కారవంతులు, తెలుగు భాషాభిమాని. ఆయన తన దివాన్ సలహాతో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి గొప్ప కృషి చేశారు. తన దివాన్ లక్ష్మణరావు హైదరాబాదులో 1901-2లో స్థాపించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి రాజావారు ధన సహాయం చేశారు. ఇంకా అనేక గ్రంథాలు ప్రచురించడానికి ధన సహాయం చేశారు. వీరు కాంగ్రెస్ సభలకు కూడా హాజరయ్యేవారు. వీరి కాలంలో భారత స్వాతంత్ర సమరం ముమ్మరం అయింది. సంస్థానాలలో కూడా జాతీయ భావాలు ప్రవేశించాయి. తన సంస్థానంలో కూడా జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దాంతో ఆయన జాతీయ పోరాటం నుండి వైదొలగి తన సంస్థానంలోని జాతీయ ఉద్యమాన్ని అణచడానికి కంకణం కట్టుకున్నాడు. రైతులపై అధిక పన్నులు విధించి, వృత్తిపని వారిపై కూడా పన్నులు విధించి ప్రజలను బాధించాడు. అందువలన వృత్తిపని వారు కూడా సమ్మె చేయడం మొదలుపెట్టారు. దాంతో దివానంలో రాజావారి, రాణివారి బట్టలు ఉతికేవారు లేకుండా పోయారు. అతడు పెట్టిన బాధలతో రైతులు ఉద్యమంలోకి దిగారు. ఆచార్యరంగా, టంగుటూరి ప్రకాశం వంటి ఆంధ్ర నాయకులు మునగాల సంస్థానాన్ని దర్శించి రైతు ఉద్యమాలకు తమ మద్దతునిచ్చారు. ఈ విధంగా రాజా రంగారావు కాలంలో సంస్థానం అల్లుకొల్లాలమయ్యింది. అతని కాలంలోనే 1948లో సంస్థానం రద్దయి మద్రాసు రాష్ట్రంలో కలిసిపోయింది. ఆయన 1958లో మరణించాడు. వెంకట రంగారావుకు 2 కుమారులు. పెద్ద కుమారుడు రామకృష్ణారెడ్డి, 2వ కుమారుడు గోపాలకృష్ణారెడ్డి. వెంకట రంగారావు తన 2వ కుమార్తె సరళాదేవిని వనపర్తి రాజా శ్రీకృష్ణదేవరాయలకిచ్చి వివాహం చేశారు. ఆమె పేరుతో వనపర్తి రోడ్డుకు దగ్గరలో సరళాదేవి అనే చెరువు నిర్మించబడింది. రాజా వెంకట రంగారావుకి చరిత్రపై మక్కువ. తన సంస్థానంలో తాడువాయి గ్రామంలోని మహాదేవలింగ దేవాలయంలో ఉన్న చెరుకురెడ్డి వంశీయులకు చెందిన 2 శాసనాలు గల ఒక స్తంభం కనిపించగా దానిని తెప్పించి నడిగూడెం కోటలో భద్రపరిచారు. నూతనంగా ఒక దేవాలయం నిర్మించాలని ప్రయత్నించి స్తంభాలను కూడా చెక్కించారు. కానీ ఆ దేవాలయ నిర్మాణం పూర్తి చేయకుండానే ఆయన మరణించారు. ఈ విధంగా మునగాల సంస్థానం అంతమైంది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.